పెళ్లి చేసుకుంటారా? ఎంత మాట అన్నా వాండాలు, నువ్వు పోయిన తర్వాత మంచి పని మంచిని చూసుకుంటాను. వాండాలు, ఇప్పటికిప్పుడు నాకు అంత మంచి పని మంచి ఎక్కడ దొరుకుతోంది? చందు, నీ మిత్రుడు సింహాచలం చచ్చిపోయాడని అందరు వెళ్తున్నారు, నువ్వు మాత్రం ఇక్కడ ఉన్నావేమ్రా? మిత్రుడు అందరిని పిలిచి నన్ను మాత్రం పిలవలేదు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. మామ ఏం చేస్తున్నావు? అదే, ఏం చేస్తున్నావు అంటున్నా. ఏం చేస్తున్నావు అంటావేంట్రా? మామిడి తెలుసుగా, రాత్రంతా బయటికి వెళ్ళి పొద్దున్నే ఇంటికి వచ్చింది. వస్తే ఏంట్రా? దాని ఫ్రెండ్ సరోజ్ తెలుసుగా, దాంతో బయటికి వెళ్ళిందండి. అంతే, దాంట్లో ఏముందిరా? ఒసరేలారా, సరోజ్ తెలుసుగా, అది నైడంతా మన దగ్గర ఉంది. అమ్మయ్య, అస్సలు విషయం తెలియలేదు. నీకు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నావు? ఎలాంటి వాడైనా పర్వాలేదు, కానీ కోటీశ్వరుడు అయ్యి ఆ కోటీశ్వరుడు రాకపోతే 50 లక్షలైనా పర్వాలేదు, ఇద్దరిని చేసుకుంటా. ఆ ఇద్దరు రాకపోతే 25 లక్షలైనా పర్వాలేదు, 4 చేసుకుంటా. ఆ 4 రాకపోతే 10 లక్షలైనా సరే, 10 చేసుకుంటా. ఆ 10 రాకపోతే నేను వచ్చేసా, నాకు చెప్పండి. ఏమండి, రైస్ వేసుకోండి. పెట్టు. పెరుగైనా కర్రీ అయినా? ఇప్పుడు పెరిగేందుకే కర్రీ అయ్యి. మొన్న టీవీలో చూశానండి, పాపం వంటింట్లో గ్యాస్ సిలిండర్ పేలిందట. ఆ దేవుడి దయవల్ల ఎవరికేం కాలేదు లేండి. అయినా చాలా ప్రమాదాలు వంటింట్లోనే జరుగుతాయట, తెలుసా మీకు? నాకెందుకు తెలియదు పిచ్చిమొద్దు, అందుకేగా వీటిని ఇలా భయపడుతూ తింటాం. ఆ విషయం నీకు తెలుసా? అమ్మా, ఒక మంచి పనోన్ని చూడమ్మా. ఏవండో, విన్నారా? మన అమ్మాయి పెళ్లి కొప్పేసుకుంది. మరో బక్రా బలవుతున్నాడనమాట. ఇప్పుడు వీడేం చేస్తూ ఉంటాడు? ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఏముంది, అంతా రొటీన్. నేను మాత్రం ఇవాళ సాయంత్రం పెట్టుకున్న ముద్దు గురించే ఆలోచిస్తాను. సరే సరే, ఇంకా లేట్ అయిపోయింది. జిఎస్టీ మరి? జిఎస్టీ ఏంటి? ఈ టైంలో వచ్చావు? జిఎస్టీ అన్నావు, ముద్దుకు కూడా ట్యాక్స్ పే చేయాలా? ఒసే, జిఎస్టీ అంటే గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ టేక్ కేర్ పిచ్చిదాన. బావా, కాఫీ. ఇన్ని రోజులైంది బావా నిన్ను చూసి. నీ బిజినెస్ ఎలా నడుస్తుంది బావా? బిజినెస్ గురించి ఏం చెప్పమంటావే, అమీర్పేట్ మెయిన్ సెంటర్లో పెట్టాను, ఒక్క కస్టమర్ కూడా రావట్లా. అదేంటి, ఒక్క కస్టమర్ కూడా రావట్లేదా? నువ్వేదో నువ్వేదో సర్వీస్ సెంటర్ పెట్టావని చెప్పింది మరి అత్తమ్మ. అవును పెట్టాను, చాలా కష్టపడి ఏరోప్లేన్ సర్వీస్ సెంటర్ పెట్టా. ప్రతి పైలట్ పైన చూసుకుంటూ పోతాడా తప్ప ఒక్కడు కూడా సర్వీస్ చేయించుకోవట్లా. వీడు వీడి పిట్టమహం. హలో. హలో, ఎక్కడున్నావే? ఇంట్లో ఉన్నాను. అవునా, నీకు వాట్సాప్ తెలుసా? ఆహా మేడం, మీకు సోప్ తెలుసు? సోప్ గురించి కాదే, నీకు వాట్సాప్ ఉందా? ఆహా లేదు, మా ఇంట్లో కూలర్ ఉంది. కూలర్ గురించి, సోప్ గురించి కాదే, నువ్వు వాట్సాప్ వాడతావా?
వీడి నిస్సార్లు అడుగుతున్నాడంటే అదేదో బైక్ అయి ఉంటది. నాకు నడపడం రాదు, నేను వెనకే కూర్చుంటా. మిత్రద్రోహి, నన్ను మాత్రం పిలవలేదు కానీ మాత్రం ఎందుకు వస్తున్నాను? మిత్రద్రోహి అందరిని పిలిచినాను, పిలవలేదు. మిత్రద్రోహి అందరిని పిలిచినాను, పిలవలేదు. ఇప్పుడు చెప్పండి ఎందుకు చూడు. అట్లాడద్దు, ఇక్కడే చూ, చెప్పు. మిత్రద్రోహి అందరిని పిలిచినాను, నన్ను పిలవలేదు. ఇంకోసారి చెప్పు. మిత్రద్రోహి అందరిని పిలిచినాను, విలువలేదు. మిత్రద్రోహి అందరిని పిలిచినాను, విలువలేదు.